అస్సలాం అలైకు వరహ్మతుల్లాహి వబర్కాత్. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహి రహ్మానిర్ రహీమ్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక విషయం చెప్పారని ఉమర్ బిన్ ఖత్తాబ్ రజిల్లా గారు తెలియజేస్తూ ఉన్నారు. ఆ విషయం ఏమిటంటే, స్వర్గానికి 8 ద్వారాలు ఉంటాయి, స్వర్గానికి 8 ద్వారాలు ఉంటాయి, మరియు ఈ 8 ద్వారాలలో ఏ ద్వారంగా ఉంటాయినా పోయేటటువంటి వ్యక్తులు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఇష్టం వచ్చిన ద్వారంలోకి వెళ్ళి వాళ్ళు పోవచ్చు లోపలికి. వాళ్ళు ఎవరు అంటే, ప్రతిరోజు నమాజు చదువుతూ ఎవరైతే నమాజు కంటే ముందు చేసే వజూ చేసి ఆ యొక్క వజూ తర్వాత ఎవరైతే అషహదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహు వ అషహదు అన్న ముహమ్మదున అబ్దుహు వా రసూలు అని ఎవరైతే చదువుతారో నమాజు కంటే ముందు వజూ చేసి ఈ యొక్క వజూ తర్వాత ఎవరైతే అషహదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహు వా అషహదు అన్న ముహమ్మదున అబ్దుహు వా రసూలు అని ఎవరైతే చదువుతారో, మరి వారు స్వర్గానికి 8 ద్వారాలు ఉంటాయి, ఆ 8 ద్వారాలలో దేని గుంటైనా సరే వారు స్వర్గంలోకి ప్రవేశించవచ్చు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారని ఉమర్ బిన్ ఖత్తాబ్ రజిల్లా గారు తెలియజేస్తూ ఉన్నారు. మరి ఎవరు ఎప్పుడో అప్పుడప్పుడు చేసే నమాజీలక, లేదా కేవలం రంజాన్లో బక్రీద్లో నమాజులు చేసే నమాజీలక, లేదా ప్రతిరోజు 5 నమాజులు చదివే నమాజీలక, లేదా అప్పుడప్పుడు రోజులో కొన్ని నమాజులు చేసి కొన్ని వదిలేసే నమాజీలక, ప్రతిరోజు మస్జిద్లో చేసే నమాజులక, లేదా ఇంట్లోనో ఆఫీసులోనో బయట ఎక్కడో చేసే నమాజులక, మరి ఎవరికి? మరి ప్రతిరోజు మస్జిద్లో ఇమాం వెనుక జమాత్తో కలిసి చేసే నమాజులక మరి ఎవరికి అనేది మనం చూసినట్లయితే, దీని గురించి ఇంకా అనేక హదీసులు మనం ఇంతకుముందు తెలుగు బుఖారీలో ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా మనం చర్చించుకోవడం జరిగింది. ఏది ఏమైతేనేమి, అల్లాహ్ సుబ్హానహు వతాలా మనందరికీ కూడా స్వర్గంలోకి ప్రవేశించే భాగ్యాన్ని, నరకం నుండి రక్షించమని, స్వర్గంలో అత్యుత్తమ స్థానాలని మనకు ప్రసాదించమని నేను మనందరి తరపున కూడా సృష్టికర్త అయిన అల్లాహ్ని ప్రార్థిస్తూ ఉన్నాను. ఆమీన్.